చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ఇది తయారు చేసుకోవడం మరెందుకు ఆలస్యం ఈ గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం గోంగూర చికెన్కి కావలసిన పదార్థాలు 1/2 kg చికెన్ గోంగూర ఉల్లిపాయలు ధనియా పౌడర్ గరం మసాలా పసుపు టమాటా ముక్కలు పచ్చిమిర్చి అన్ని రకాల మసాలా దినుసులు పుదీనా కొత్తిమీర ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక అన్ని రకాల మసాలా దినుసులు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగనీకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాక వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి దీనిలో నుండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి టమాటా ముక్కలు కారం అంత మంచిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకొని కలిపి మగ్గనివ్వాలి ఇదంతా మగ్గి మొత్తం మగ్గాలి మగ్గిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి ఇది మగ్గడానికి 2 మినిట్స్ పడుతుంది గోంగూర వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఉడికింది దింపి సర్వ్ చేసుకోవడం దింపే ముందు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుని చూసారు కదా అండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్